Hi friends, welcome to the channel. నా పేరు రూఫస్. మీరు చూస్తున్నారు రూఫస్ యాక్ట్స్ ద టెక్నాలజీ ఛానల్. ఈ వీడియో ద్వారా మనం చూస్తున్న మూవీస్కి అంటే హాలీవుడ్ కానీ లేదంటే తెలుగు మూవీస్ కానీ వాటికి మనం సబ్ టైటిల్స్ ఏ సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో సబ్ టైటిల్స్ అంటే ఏంటంటే మనకు మూవీలో చూస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కింద వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని చెప్పి మన కన్వర్సేషన్ అనేది మనకు ఇంగ్లీష్లో కానీ లేదంటే తెలుగులో కానీ ఇంకా వేరే ఇతర లాంగ్వేజెస్లో కానీ చూపిస్తుంటుంది అనమాట. సో వాటిని సబ్ టైటిల్స్ అంటారు. సో ఈ సబ్ టైటిల్స్ మనకు ఒకవేళ ఏదైనా మూవీకి కావాలనుకుంటే మనము ఏ సైట్లో అవి దొరుకుతాయి, మనం ఏ సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి మనం వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో దీంట్లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి కొడనాపిసి.net అని చెప్పి ఈ వెబ్సైట్లో మనకు చాలా మూవీస్కి సంబంధించిన లేదంటే మనకు కావాల్సిన టీవీ సిరీస్ సంబంధించిన సబ్ టైటిల్స్ మనకి ఇక్కడ దొరుకుతాయన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ అని చెప్పి 2020లో వచ్చిన ఈ మూవీ అనమాట. సో 2020లో వచ్చిన మూవీకి ఇక్కడ సబ్ టైటిల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి మూవీకి కూడా మనకు సబ్ టైటిల్స్ అనేవి ఈ సైట్లో మనకు దొరుకుతాయి. సో టీవీ సిరీస్ కానీ లేకపోతే మూవీస్ కానీ కావాల్సిన సబ్ టైటిల్స్ అన్నీ మనము ఈ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇక్కడ మూవీ నేమ్ సెర్చ్ చేసినప్పటికీ కూడా ఆ సబ్ టైటిల్స్ మనకు అవైలబుల్గా ఉంటే మనకు వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వెబ్సైట్ పేరు వచ్చేసి దీని పేరు ఐఫీ సబ్ టైటిల్స్ అనమాట. సో దీంట్లో కూడా మనకు కావాల్సిన సబ్ టైటిల్స్ అన్నీ మనకు దొరుకుతాయి. చాలా మూవీస్ సంబంధించిన సబ్ టైటిల్స్ మనం దీంట్లో చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి బెస్ట్ సబ్ టైటిల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడే సైట్ అనమాట. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి msubs.net అనమాట. సో ఇక్కడ మూవీ సబ్ టైటిల్స్ అన్నీ కూడా మనకు ఈ సైట్లో మనకు దొరుకుతాయి. దీంట్లో మనకు ఫేమస్ మూవీస్ అన్నీ కూడా లేటెస్ట్ కానీ ఫేమస్ మూవీస్ అన్నీ కూడా మనకు సబ్ టైటిల్స్ మనం పొందొచ్చు అనమాట. పొందొచ్చు, ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ మోవానా మూవీ 2016లో వచ్చింది. డౌన్లోడ్ సబ్ టైటిల్స్ టైటిల్ పైన మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఆ సబ్ టైటిల్స్ మనకు డౌన్లోడ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి దీని పేరు క్యాప్టెన్ అమెరికా ద వింటర్ సీజన్ అనమాట. సో వింటర్ సోల్జర్. సో ఇది 2014లో వచ్చింది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఈ సాఫ్ట్వేర్ అంటే SRT అనేది సబ్ టైటిల్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి addicted.com అంట. సో ఈ addicted.com అనే వెబ్సైట్ నుంచి కూడా మనకు మూవీస్ షోస్ కానీ లేదంటే టీవీ సిరీస్ కానీ లేకపోతే లేటెస్ట్ మూవీస్ కానీ సో వాటికి సంబంధించిన సబ్ టైటిల్స్ మనకు ఈ సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి దీని పేరు openSubtitles.org. సో దీంట్లో ఏంటంటే మనకు చాలా చాలా సబ్ టైటిల్స్ అనేది దీంట్లో మనకు అవైలబుల్గా ఉంటాయి. ఇది ఓపెన్ సోర్స్ వెబ్సైట్ అనమాట. సో దీంట్లో మనకి ఏ సబ్ టైటిల్ కావాలన్నా దాదాపు మనకు అన్నీ మనకు దీంట్లో దొరుకుతాయి. సో దీనిలో దొరకను అంటూ దాదాపుగా ఏమి ఉండవు. సో మనకు అన్ని రకాల సబ్ టైటిల్స్ దీంట్లో దొరకడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా లార్జెస్ట్ ఓపెన్ సోర్స్ openSubtitles.org అనే వెబ్సైట్ అనమాట. సో దీంట్లో మనకు అన్ని రకాల సబ్ టైటిల్స్ దొరుకుతాయి. దీంట్లో ఇన్ని సబ్ టైటిల్స్ మనకు అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి దీని పేరు getcaption.co. సో ఇదేంటంటే మనకు వెబ్సైట్ కాదు, దీని నుంచి మనం సబ్ టైటిల్స్ డౌన్లోడ్ చేసుకోరాదు. కానీ మనకి ఇక్కడ విండోస్కు మనకు యూజ్ అయ్యే ఒక సాఫ్ట్వేర్ అనేది మనకు వీళ్ళు ఇచ్చారనమాట. సో ఈ సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనము సబ్ టైటిల్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించి మనం సబ్ టైటిల్ మనం మన PCలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనం మూవీకి సంబంధించిన మూవీ నేమ్ సెర్చ్ చేసి. సో ఈ విధంగా మనము ఈ 6 ways అంటే ఈ 6 పద్ధతిలో మనము సబ్ టైటిల్స్ని మనం మూవీస్ కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడే బెస్ట్ వెబ్సైట్స్ అనమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో, ఎవరైతే సబ్ టైటిల్స్ కావాలనుకుంటారో వాళ్ళు ఈ వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.